తాను జీవించినంతకాలం దేవుని కొరకు రోషంగా జీవించి జనులందరి ఎదుట యెహోవాయే దేవుడు అని నిరూపించి మరణం రుచి చూడకుండా అగ్ని రథాల మీద పరమునకు కొనిపోబడిన దైవజనుడైన ఏలియా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏలియా తిష్బేడు. ఈయన జీవించినంత కాలంలో కూడా ఇస్రాయేలు రాజైన ఆహాబు విషయంలో అనేకమైన ప్రవచనాలను ప్రవచిస్తూ దేవుని చిత్తాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉండేవారు. ఇస్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆహాబు అనే రాజు తన భార్య అయిన ఎజబెలుతో కలిసి దేవునికి సంబంధించిన ఇస్రాయేలు దేశాన్ని అన్యుల దేశంగా మార్చి దేవునికి రోషం పుట్టిస్తూ ఉన్నప్పుడు ఏలియా దేవుని పక్షంగా రోషం వహించి అహాబును వద్దకు దేవుని చేత పంపించబడతారు. ఏలియా గారు అహాబు దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఏంటంటే, నేను ఎవని సన్నిధిలో నిలవబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచు కానీ వర్షం కానీ పడదని ప్రకటించాను. ఏలియా గారు ఈ మాట ప్రకటించిన తర్వాత యెహోవాకు ఆయనకు ప్రత్యక్షమై, నువ్వు ఇక్కడి నుండి బయలుదేరి తూర్పు వైపుగా ప్రయాణం చేసి యోర్దాను ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర ఉండు, అక్కడ నిన్ను పోషించటానికి కాకులకు నేను ఆజ్ఞాపిస్తాను అని దేవుడు చెప్పినప్పుడు ఏలియా గారు దేవుని మాటను బట్టి కెరీతు అనే వాగు దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆయన కెరీతు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు ఉదయం సాయంత్రం కాకులు రొట్టెను మాంసంను తీసుకొచ్చి ఆయనకు ఇస్తూ ఉండగా ఆయన కాకులు తీసుకొచ్చినటువంటి ఆ ఆహారాన్ని భుజించి ఆ వాగు నీటిని త్రాగుతూ ఉండేవారు. కొన్ని రోజులకి ఆ వాగు నీరు కూడా ఎండిపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా వాక్కు మరలా ఆయనకు ప్రత్యక్షమయ్యి, నీవు ఇక్కడి నుండి సారేపత అనే ఊరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించటానికి నేను ఒక విధవరాలికి ఆజ్ఞ ఇచ్చాను అని చెప్పగా ఏలియా గారు కెరీతు వాగు నుండి బయలుదేరి సారేపతను ఊరికి వెళ్తారు. అక్కడ దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయన ఒక విధవరాలిని కనుగొన్నప్పుడు ఏలియా గారు ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి దేవుని మాటను తెలియజేసినప్పుడు ఆమె ఏలియా గారిని తన ఇంట చేర్చుకుంటుంది. ఈ విధంగా దైవజనుని తన ఇంట చేర్చుకోవడాన్ని బట్టి ఆ విధవరాలు కరువు సమయంలో ఆమె ఆమె బిడ్డ కూడా పోషించబడ్డారు. ఇది అంతా అయిన తర్వాత అనగా సుమారు 3 సంవత్సరాలకి దేవుడైన యెహోవా వాక్కు మరలా ఏలియాకు ప్రత్యక్షమవుతుంది. ఏలియా గారితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి అహాబును కలువు, నేను దేశంలో వర్షం కురిపించబోతున్నాను అని చెప్తారు. కాబట్టి దైవజనుడైన ఏలియా దేవుని మాట ప్రకారం అహాబును కలవడానికి వెళ్తారు. ఏలియా షోమ్రోన్కి వెళ్ళేలోపు అక్కడ ఏం జరుగుతుందంటే, రాజైన అహాబు తన గృహ నిర్వాహకుడైన ఉబద్యాను పిలిపించి, మన దేశంలో వర్షం పడట్లేదు, దేశంలో ప్రవహిస్తున్న నదులన్నీ ఎండిపోయాయి, కాబట్టి మన పశువులు కూడా చచ్చిపోకుండా దేశంలో ఎక్కడైనా గడ్డి దొరుకుతుందేమో తెలుసుకోమని ఉబద్యాకు అహాబు చెప్తాడు. కాబట్టి ఈ అహాబు రాజు మాటను బట్టి ఉబద్యా బయలుదేరి వెళ్ళగా అహాబు కూడా వేరొక దిక్కుకు వెళ్ళి గడ్డిని వెతకే పనిలో ఉంటాడు. ఈలోపు దైవజనుడని ఏలియా ఉబద్యాని కలుసుకుంటారు. ఉబద్యా ఎప్పుడైతే దైవజనుడైన ఏలియాను చూస్తాడో వెంటనే సాగిలపడి దైవజనునికి మ్రొక్కి, నా ఏలినవాడా, నీవు ఏలియావే కదా అని దైవజనుని అడిగినప్పుడు దైవజనుడు ఉబద్యా అడిగిన ప్రశ్నకు సమాధానంగా, అవును నేనే అని చెప్పి, ఉబద్యా నీవు వెళ్ళి నేను అహాబును కలవడానికి ఇక్కడ ఉన్నానని చెప్పు అని చెప్తాడు. ఉబద్యా దైవజనుడైనటువంటి ఏలియా మాట వినగానే, నా ఏలినవాడా, అలాగున చెప్పవద్దు, నీ మాట ప్రకారం నేను ఏలియా ఇక్కడ ఉన్నాడని అహాబుకు చెప్తాను, కానీ ఈలోపు యెహోవా ఆత్మ నిన్ను నాకు తెలియని వేరొక చోటికి తీసుకొని వెళ్ళిపోతుంది, అప్పుడు నువ్వు కనబడకపోగా అహాబు నన్ను చంపేస్తాడు, కాబట్టి దయచేసి నాకు ఈ ఆజ్ఞ ఇవ్వద్దు అని ఉబద్యా ఏలియా గారికి మనవి చేసుకుంటారు. అయితే దైవజనుడైన ఏలియా చెప్పిన మాట ఏంటంటే, నేను ఎవరిని సన్నిధిని నిలవబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన
ఆ యెహోవా జీవంతోడు, నిజంగా ఈరోజు నేను ఆహాబును కలుస్తాను అని చెప్తారు. కాబట్టి దైవజనుని మాట ప్రకారం ఈ ఒబద్యా ఆహాబు దగ్గరకు వెళ్ళి ఏలియా వచ్చిన సంగతి ఆహాబుకు తెలియజేస్తాడు. వెంటనే ఆహాబు ఏలియాను కలవడానికి వెళ్ళి ఏలియాను చూసిన వెంటనే ఇస్రాయేల్ వారిని శ్రమ పెట్టువాడు నీవు కావా అని ఆ దైవజనునితో అనగానే, నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతలను అనుసరించు నీవు, నీ తండ్రి ఇంటి వారు ఇస్రాయేల్ని శ్రమ పెడుతున్నారు అని చెప్పి, నీ భార్య అయిన యెజెబెల్ పోషిస్తున్నటువంటి బయలుదేవత యొక్క 450 మంది ప్రవక్తలను, అషేరాదేవి యొక్క 400 మంది ప్రవక్తలను కర్మేలు పర్వతం దగ్గరికి నా యొద్దకు తీసుకొని రమ్మని ఆహాబుకు చెప్పగా, దైవజనుడైన ఏలియా మాటను బట్టి ఆహాబు ఆ 850 మంది ప్రవక్తలను కర్మేలు పర్వతానికి తీసుకొని వస్తారు. అప్పటికీ దైవజనుడైన ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ఉండగా అక్కడికి ఇస్రాయేలీయులు ఈ యాజకులందరూ వెళ్ళి నిలబడతారు. వారందరూ నిలబడగానే దైవజనుడైన ఏలియా గారు ఇస్రాయేలును చూసి, మీరు ఎంతకాలం 2 తలంపుల మధ్య ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వానిని అనుసరించండి అని ప్రకటన చేసినప్పుడు జనులెవ్వరూ కూడా ఆ దైవజనునికి సమాధానం చెప్పరు. అప్పుడు మరలా ఏలియా, యెహోవా యొక్క ప్రవక్తల్లో రోషం కలిగి ఆయన కొరకు నిలబడిన వాడు నేను ఒక్కడే ఉన్నాను, ఈ బయలు ప్రవక్తలైతే 450 మంది ఉన్నారు, మాకు 2 ఎడ్లనివ్వండి, వారు ఒకటి తీసుకుంటారు, నేను ఒక దాన్ని తీసుకుంటాను, వారు తీసుకున్న దానిని వారు ముక్కలు ముక్కలు చేసి అగ్ని ఏమీ వేయకుండా ఆ మాంసాన్ని బలిపీఠం మీద పెట్టాలి, నేను కూడా ఈ పశువును వధించి అదే రీతిగా చేస్తాను, మీరు మీ దేవత పేరున ప్రార్థన చెయ్యండి, నేనైతే యెహోవా పేరట ప్రార్థన చేస్తాను, ఏ దేవుడైతే కట్టెలను తగలబెట్టుట చేత సమాధానమిస్తాడో ఆయనే నిజమైన దేవుడని ప్రజలకు చెప్పినప్పుడు ప్రజలు ఏలియా యొక్క మాటలు విని ఆ మాట మంచిది అని ప్రత్యుత్తరమిస్తారు. సరే, ఇది జరిగిన తర్వాత మొదట ఏలియా బయలు ప్రవక్తల్ని పిలిచి, మీరు చాలామంది ఉన్నారు కాబట్టి మొదట మీరే ఒక ఎద్దును కోరుకొని దాన్ని సిద్ధం చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చెయ్యండి అని చెప్తారు. ఏలియా గారు చెప్పిన మాటను బట్టి వారు ఒక ఎద్దును సిద్ధపరిచి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా బయలా మా ప్రార్థన విను, బయలా మా ప్రార్థన విను అని బయలు పేరును బట్టి ప్రార్థన చేశారు. కానీ వారికి ఒక్క మాట ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవ్వడు కూడా లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం అయ్యేసరికి ఏలియా వారి ముందుకొచ్చి, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వెయ్యండి, ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, ఒకవేళ నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ ఆపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేయగా వారికి చాలా కోపం వచ్చి ఇంకా గట్టిగా కేకలు వేయడం, రక్తం కారేలాగా వారి మర్యాద చొప్పున కత్తులు తీసుకొని వారి దేహాలను కోసుకోవడం ప్రారంభించారు. ఈ ప్రకారం వారు మధ్యాహ్నం మొదలుకొని సాయంత్రం నైవేద్యం అర్పించు సమయం వరకు కూడా ఈ రకంగా ప్రకటన చేస్తూ వచ్చారు. కానీ వారి ప్రార్థన విన్నవాడు ఒక్కడు కూడా లేడు. అప్పుడు దైవజనుడైన ఏలియా గారు వాళ్ళ ముందుకొచ్చి ప్రజలందరినీ చూసి, నా యొద్దకు రండి అని ప్రజలను పిలిచినప్పుడు ప్రజలందరూ కూడా ఏలియా గారి దగ్గరికి వస్తారు. ఆ దైవజనుడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠాన్ని తీసుకొని దాన్ని బాగు చేసి 12 గోత్రాల వారికి సూచనగా 12 రాళ్లతో ఒక బలిపీఠాన్ని నిర్మించి దాని చుట్టూ 2 మాణికల గింజలు పట్టినంత లోతుగా ఒక గుంటను త్రవ్విస్తారు. ఇలా గుంటను త్రవ్వించిన తరువాత ప్రజలను పిలిచి 3 సార్లు ఆ బలిపీఠం మీద ఉన్న పశువు తడిచేలాగా ఆ యొక్క గుంట నిండా నీళ్లు పోయమని చెప్పగా ప్రజలందరూ కూడా ఆ గుంట నిండి నీళ్లు బయటికి పొర్లి ప్రవహించేలాగా నీటితో నింపుతారు. వారు నీటితో నింపిన తరువాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయంలో ప్రవక్త అయిన ఏలియా దేవునికి ప్రార్థన చేస్తూ, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇస్రాయేలీయుల దేవా, ఇస్రాయేలీయుల మధ్య నీవు దేవుడివై ఉన్నావని, నేను నీ సేవకుడనై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితినని ఈ దినమున వారికి కనుపరచుము అని ప్రార్థించగానే యెహోవా ఆయన ప్రార్థన ఆలకించి యెహోవా అగ్ని ఆ దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను దహించినప్పుడు ఆ నీరంతా కూడా ఆరిపోతుంది.
ఎప్పుడైతే ప్రజలు ఈ రీతిగా ఆకాశం నుండి అగ్ని దిగి రావడం చూశారో వెంటనే సాగిలపడి యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పట్టుకొనడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకుంటారు. ఏలియా కీషోను వాగు వరకు వారిని తరిమి అక్కడ వారిని వధిస్తారు. దైవజనుడైన ఈ ఏలియా గారు ఆహాబు దగ్గరకు వెళ్ళి విస్తారమైన వర్షం వచ్చినట్లు నాకు ధ్వని వినబడుతుంది, కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళి భోజనం చెయ్యి అని ఆహాబుతో చెప్పినప్పుడు ఆహాబు భోజనం చేయడానికి వెళ్తారు. కానీ దైవజనుడైన ఏలియా మరలా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని ప్రార్థన చేస్తారు. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు కొండ పైకి ఎక్కి సముద్రం వైపు చూసినప్పుడు అతనికి ఏమీ కనపడదు. ఆ దాసుడు ఏలియా గారి దగ్గరికి వచ్చి ఏమీ కనబడలేదని చెప్పగా ఇంకా 7 సార్లు చూసి రమ్మని చెప్తారు. 7వ మారు ఆ దాసుడు చూసి మనిషి అరచేయంత మేఘము సముద్రం పైకి ఎక్కుతూ ఉండడం ఈ దాసుడు చూసి ఏలియా గారికి చెప్తాడు. అప్పుడు ఏలియా ఆ దాసునికి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఆహాబు దగ్గరికి వెళ్ళు, నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకున్నట్లు నీ రథం సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని ఆ దాసుని పంపిస్తాడు. అంతలో ఆకాశ మేఘములతోనూ గాలితోనూ కమ్ముకుంటుంది, మోపైన వర్షం కురవడం ప్రారంభమైంది. ఆహాబు రథం ఎక్కి ఇజ్రాయేలుకు వెళ్తున్నారు. అయితే యెహోవా హస్తం ఏలియాను బలపరచగా అతడు నడుం బిగించుకొని ఆహాబు రథం యొక్క గుర్రాల కంటే వేగంగా పరిగెత్తుకొని వెళ్ళి ఇజ్రాయేలు గుమ్మము నొద్ద ఆహాబు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇది జరిగిన తరువాత ఏలియా గారు బయలు ప్రవక్తల్ని చంపారన్న విషయం ఆహాబు భార్య అయిన యెజబేలుకు తెలియజేయబడుతుంది. ఎప్పుడైతే యెజబేలు ఏలియా గారు బయలు ప్రవక్తల్ని చంపారన్న విషయం తెలుసుకుంటుందో ఆమె చాలా కోపగించుకొని నేను నిన్ను చంపుతాను అని ఏలియా గారి దగ్గరికి ఒక సమాచారాన్ని పంపిస్తుంది. ఎప్పుడైతే ఏలియా గారు యెజబేల్ నుండి వచ్చిన ఈ యొక్క వర్తమానాన్ని విన్నారో తన యొక్క దాసుని తీసుకొని బెర్షెబా వరకు వెళ్ళి తన దాసుని బెర్షెబాలో ఉంచి ఆయన మాత్రం ఒక దిన ప్రయాణమంత అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ ఒక బదరి వృక్షం క్రింద కూర్చుంటారు. మరణాపేక్ష గలవాడే యెహోవా, నేను నా పితరుల కంటే ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకి చాలు, నా ప్రాణం తీసుకో అని దేవునికి ప్రార్థన చేస్తారు. ఈ విధంగా ప్రార్థన చేసి ఆ బదరి వృక్షం కింద నిద్రపోతూ ఉంటే ఒక దేవదూత ఆయనను ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్తుంది. ఈ రీతిగా దేవదూత చెప్పిన మాట ప్రకారం ఆయన తల తిప్పి చూడగానే ఆయన తల ప్రక్కన నిప్పులతో కాల్చబడిన ఒక అప్పం నీళ్ల బుడ్డి కనబడతాయి. ఇంకా ఆ దైవజనం లేచి భోజనం చేసి మళ్ళా పడుకుంటారు. అయితే యెహోవాదూత 2వ మారు కూడా ఆయన యొద్దకు వచ్చి మళ్ళీ ఆయనను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధంగా ఉంది, కాబట్టి లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు దైవజనుడైన ఏలియా లేచి భోజనం చేసి ఆ భోజన బలం చేత 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసి యెహోవా పర్వతం అని పిలువబడుతున్న హోరేబు పర్వతం దగ్గరికి వస్తారు. అక్కడ ఉన్న ఒక గుహలో ఆయన బస ఏర్పాటు చేసుకుంటారు. అయితే యెహోవా వాకు ఆ దైవజనుడికి మరలా ప్రత్యక్షమయ్యి, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని ఆ దైవజనుని అడిగినప్పుడు ఆ దైవజనుడు దేవుని మాటకు సమాధానంగా, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గంతో చంపేశారు, సైన్యముల అధిపతియు దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషం గలవాడనే నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం కూడా తీయడానికి చూస్తున్నారు అని దేవునికి మనవి చేస్తారు. అందుకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు వెళ్ళి పర్వతం మీద యెహోవా సముఖంలో నిలిచి ఉండు అని చెప్పినప్పుడు యెహోవా ఆ వైపుగా సంచరించినప్పుడు బలమైన పెనుగాలి వస్తుంది. యెహోవా భయానికి పర్వతాలు బద్దలైపోతాయి, శిలలు చిన్నభిన్నములు అయిపోతాయి, కానీ ఆ గాలిలో ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపం కలుగుతుంది, ఆ భూకంపంలో కూడా యెహోవా ప్రత్యక్షం కాలేదు. భూకంపం అయిపోయిన తరువాత మెరుపు పడుతుంది, ఆ మెరుపులో కూడా యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగానే
చాలా నిమ్మళంగా మాట్లాడే ఒక స్వరము ఏలియా గారు వింటారు. ఎప్పుడైతే దైవజనుడైన ఏలియా ఆ మెల్లని స్వరాన్ని వింటారో ఆయన తన దుప్పటిని తన ముఖం మీద కప్పుకొని గుహ నుండి బయటకు వస్తారు. అంతలో ఏలియా నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని పలికిన మాట ఏలియా గారికి వినపడుతుంది. మరలా మునుపు చెప్పినట్లుగానే యెహోవా కొరకు మహారోషం కలిగి నేనొక్కడనే ఉన్నాను, ఇశ్రాయేలులైతే నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠాలను పడగొట్టి ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేశారు, ఇప్పుడు నేనొక్కడనే మిగిలి ఉండగా వారు నా ప్రాణం కూడా తీయడానికి చూస్తున్నారని దేవునికి సమాధానం చెప్పగా దేవుడైన యెహోవా ఏలియా గారికి ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇస్రాయేలు వారిలో బయలుకు మోకాళ్ళు ఉనక అంటే 7,000 మంది నాకు ఇంకా మిగిలి ఉన్నారు. నీవు ఇక్కడి నుండి బయలుదేరి అరణ్య మార్గంలో దమస్కుకు వెళ్ళు. నీవు దమస్కుకు వెళ్ళి సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చెయ్యి. ఇస్రాయేలు రాజ్యం మీద నింషే కుమారుడని యోహుకు పట్టాభిషేకం చెయ్యి. తర్వాత నీకు మారుగా ప్రవక్తగా ఉండడానికి షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చెయ్యమని ఈ 3 పనులను ఏలియా గారికి దేవుడు చెప్తారు. కాబట్టి దేవుడైన యెహోవా ఏలియా గారికి అప్పగించిన పనులలో ఆయన మొట్టమొదటి పనిగా షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాను కనుగొని ఆయన దగ్గరకు వెళ్ళి ఏలియా గారు తన దుప్పటిని ఎలీషా మీద వేయగా అతడు తాను పనిచేయుచున్న ఎడ్లను విడిచిపెట్టి ఏలియా వెంట పరిగెత్తుకొని వెళ్తారు. ఏలియా దగ్గర అనుమతి తీసుకొని తన ఇంటి వారి దగ్గరకు వెళ్ళి వారందరికీ విందు చేయించి మరలా తిరిగి ఏలియా దగ్గరకు వచ్చి ఏలియా గారికి ఏలీషా ఉపచారం చేస్తూ ఉంటారు. ఈ సంగతులైన తరువాత ఆహాబుకి నాబోతు అనే వాని యొక్క ద్రాక్ష తోట చాలా నచ్చుతుంది. ఈ ఆహాబు వెళ్ళి ఆ ద్రాక్ష తోట ఇమ్మంటారు, కానీ నాబోతు ఆ ద్రాక్ష తోట ఇవ్వడానికి ఒప్పుకోరు. ఎప్పుడైతే నాబోతు ఈ ద్రాక్ష తోట ఇవ్వను అని చెప్తారో ఆహాబు తన ఇంటికి వెళ్ళి అలిగి పడుకున్నప్పుడు తన భార్య అయిన యెజబేలు ఈ నాబోతును చంపించి ఆ ద్రాక్ష తోటను తన భర్తకు బహుమానంగా ఇస్తుంది. ఎప్పుడైతే నాబోతు చనిపోయాడన్న విషయం ఆహాబు వింటాడో ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోట స్వాధీనపరుచుకోవడానికి వెళ్తాడు. ఈలోపు దేవుడైన యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమయ్యి, నువ్వు ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కోవడానికి వెళ్ళు, అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, నీవు అతను చూసి ప్రకటించాల్సిన మాట ఏంటంటే నీవు దీన్ని స్వాధీనపరచుకోవాలని నాబోతును చంపించావు కదా, యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలంలో అయితే కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో ఆ స్థలం అంది కుక్కలు నీ యొక్క రక్తాన్ని నాకుతాయని చెప్పమని పంపిస్తారు. మరియు యెజబేలును గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇజ్రాయేలు ప్రాకారం నొద్ద కుక్కలు యెజబేలును తినేస్తాయి అని ప్రవక్త ద్వారా దేవుడు ఆహాబునకు తెలియపరిచారు. అంతటా ఏలియా ఆహాబును కలుసుకోగానే ఆహాబురా దైవజనుడైన ఏలియాను చూసి, నా పగవాడా, నీ చేతిలోనే నేను చిక్కబడితినా అని పలుకగా ఏలియా ఆహాబు యొక్క మాట విని, యెహోవా దృష్టికి కీడు చేయటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి అని చెప్పి యెహోవా దైవజనునికి చెప్పిన ప్రతి మాటను ఆహాబుకు తెలియపరుస్తారు. ఈ రీతిగా దేవాది దేవుడు ఏలియా గారికి చెప్పిన మాట ప్రకారం ఆహాబు యొక్క యుద్ధంలో చనిపోతాడు. ఈ యుద్ధంలో చనిపోయినప్పుడు తన సైనికులు అతని దేహాన్ని పాతిపెట్టిన తరువాత అతను యుద్ధం చేయడానికి ఎక్కి వెళ్ళిన ఆహాబు యొక్క రథాన్ని కడగడానికి షోమ్రోను కొలంలో ఆ రథాన్ని కడుగుతూ ఉన్నప్పుడు దేవుడైన యెహోవా చెప్పిన మాట ప్రకారం ఆ రథంలో చిందించబడిన ఆహాబు యొక్క రక్తాన్ని కుక్కలు నాకుతాయి. తరువాత ఆహాబు కుమారుడైనటువంటి అహజ్యా ఇస్రాయేలు రాజ్యానికి రాజవుతాడు. ఈ అహజ్యా కూడా తన తండ్రి నడిచినట్లే దేవుని మార్గాలకి విరోధంగానే నడుస్తాడు. ఈ అహజ్యా మేడ గది కిటికీలో కింద పడిపోతాడు. తన యొక్క అనారోగ్యాన్ని బట్టి దేవుని యొక్క విచారణ చేయడం మానేసి ఎక్రోను దేవతైన బయల్జెబూబు దగ్గర విచారణ చేయడానికి కొంతమందిని పంపిస్తాడు. అక్కడ ఏమని అడగమని పంపిస్తాడంటే, నేను ఈ వ్యాధి నుండి స్వస్థత పొంది మరలా బతుకుతానా లేదా అడిగి రమ్మని చెప్పి తన దూతలను పంపిస్తాడు. ఈలోపు దేవుడైన యెహోవా ఏలియా గారిని దర్శించి ఇశ్రాయేలులో దేవుడు లేడనుకొని ఎక్రోను దేవత యొక్క విచారణ చేయడానికి పంపిస్తున్నావు కదా నీ దాసుల్ని, యెహోవా సెలవిచ్చినదేమనగా నీవు ఎక్కిన మంచం మీద నుండి దిగకుండా నీవు నిశ్చయంగా చచ్చిపోతావు
అని అహజ్యాతో చెప్పమని ఏలియా గారిని దేవుడు పంపిస్తాడు. కాబట్టి దైవజనుడైన ఏలియా అహజ్యా పంపిన దూతలను ఎదుర్కొని దేవుడు చెప్పిన మాటను చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ ఎక్రోను దేవతైన బయల్జెబూబ్ దగ్గరికి వెళ్లకుండా వారి రాజు దగ్గరికి తిరిగి వెళ్తారు. ఈ రాజు వారిని చూసి ఏంటి అప్పుడే వచ్చేశారు అని అడిగినప్పుడు మాకు దారిలో ఒక మనుషుడు కనిపించాడు, కనిపించి ఇస్రాయేల్లో దేవుడు లేడనుకొని నువ్వు ఎక్రోను దేవతైన బయల్జెబూల్ దగ్గర విచారణ చేయడానికి పంపిస్తున్నావా, నువ్వు ఎక్కిన మంచిని దెక్కకుండా చచ్చిపోతావని చెప్పాడండి అని రాజుకు సమాధానం చెప్తారు. ఆ మనిషి ఎలా ఉన్నాడు అని ఈ అహజ్యా ఆ దాసుల్ని అడిగినప్పుడు మాతో మాట్లాడిన ఆ వ్యక్తి గొంగళి కప్పుకొని తన నడుమునకు తోలు దట్టి కట్టుకున్నాడు అని చెప్తారు. ఎప్పుడైతే తన దాసులు ఆ మాట చెప్పారో ఆ మనిషి వేరెవరో కాదు ఏలియా అని అహజ్యాకు అర్థమవుతుంది. అహజ్యా ఏలియా గారు దేవుని చేత పంపబడ్డారని గ్రహించినప్పుడు తన దగ్గర పనిచేసేటువంటి అధిపతిని 50 మందికి పైన ఉన్న అధిపతిని పిలిచి నీ 50 మంది సైన్యాన్ని తీసుకొని ఏలియా గారి దగ్గరికి వెళ్ళి రాజు రమ్మంటున్నాడు అని చెప్పు అని చెప్పి ఏలియా గారి దగ్గరికి పంపిస్తారు. రాజు యొక్క ఆజ్ఞను బట్టి 50 మంది మీద ఉన్న ఈ అధికారి తన సైన్యాన్నంతటిని కూడా తీసుకొని పర్వతం పైన ఉన్నటువంటి ఏలియా గారి దగ్గరికి వెళ్ళి దైవజనుడా త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అని దైవజనుడి దగ్గర మాట్లాడతారు. ఏలియా గారు ఆ అధికారి యొక్క మాట విని నేనే గనక దైవజనుడిని అయితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఈ 50 మందిని ఈ అధికారిని కూడా దహించాలని చెప్పినప్పుడు ఆయన మాట పూర్తి అయిన వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగి ఈ 50 మంది వారి అధికారి చనిపోతారు. ఈ విషయం రాజుకు తెలియజేయబడుతుంది. అతడు మొదటిసారి పంపినట్లుగానే రెండోసారి కూడా పంపిస్తాడు. రెండోసారి ఈ అధికారి కూడా పర్వతం మీద ఉన్న ఏలియా గారి దగ్గరికి వెళ్ళి దైవజనుడా త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పినప్పుడు మరలా నేనే గనక దైవజనుడిని అయితే ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని దహించాలి అని ఏలియా గారు చెప్పినప్పుడు ఆయన మాట పూర్తి అవ్వకుండానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది. ఈ సమాచారం కూడా అహజ్యా రాజుకు తెలుస్తుంది. ఈసారి అతడు 3వ గుంపును కూడా ఏలియా గారి దగ్గర పంపించినప్పుడు ఈ 3వ గుంపు యొక్క అధికారి దైవజనుని ఎదుట మోకాళ్ళుని దైవజనుడా దయచేసి నా ప్రాణాన్ని నీ దాసులని 50 మంది ప్రాణాలని నీ దృష్టికి ప్రియముగా ఎంచుకో, ఒక మాట వినండి, ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి నాకన్నా ముందు వచ్చిన 100 మందిని ఇద్దరు అధికారులని చంపేసింది, అయితే దయచేసి నా మనవి ఆలకించండి అని దైవజనుని యొద్ద మనవి చేయగా యెహోవా దూత ఏలియా గారికి చెప్పిన విషయం ఏంటంటే నువ్వు భయపడకుండా నువ్వు వానితో దిగి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు ఈ అధికారితో కూడా రాజైన అహజ్యా దగ్గరకు వెళ్తారు. ఆయన వెళ్ళగానే ఆ రాజును చూసి విచారణ చేయడానికి ఇస్రాయిల్లో దేవుడు లేడనుకున్నావా, నువ్వు ఎక్రోను దేవత యొద్ద విచారణ చేయడానికి పంపించావు కదా నీ దూతల్ని, నువ్వెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయంగా నువ్వు చచ్చిపోతావు అని ఏలియా గారు దేవుని మాటను అహజ్యాకు ప్రకటించినప్పుడు అహజ్యా దేవుని మాటను బట్టి చనిపోతాడు. ఇలా జరిగిన కొంతకాలానికి యెహోవా సుడిగాలులో ఏలియా గారిని ఆకాశంకు తీసుకెళ్లబోయే కాలం సమీపించింది. అప్పుడు దైవజనుడైన ఏలియా తనను నిత్యం వెంబడిస్తున్నటువంటి ఎలీషాను చూసి యెహోవా నన్ను బేతేలుకు రమ్మంటున్నారు, నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని చెప్తారు. అయితే ఎలీషా మాత్రం యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరు కూడా బేతేలుకు వెళ్తారు. ఇలా బేతేలుకు వెళ్ళిన తర్వాత బేతేలు నుండి ఎరికోకు, ఎరికో నుండి యోర్దాను వరకు కూడా ఎలీషా ఏలియా గారు ఎన్నిసార్లు నన్ను విడిచి వెళ్ళు అని చెప్పినప్పుడు కూడా లేదా నువ్వు ఇక్కడ నిలిచి ఉండు అని చెప్పినా కూడా ఎలీషా నిన్ను విడిచిపెట్టను అని ఏలియాను వెంబడిస్తూనే ఉంటారు. ఈ రీతిగా వారు యోర్దాన్ నది దగ్గరికి రాగానే ఏలియా గారు తన దుప్పటిని తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా నీరు పక్కకు జరిగిపోయి ఆ దైవజనునికి దారిస్తుంది. గనుక వారిద్దరూ కూడా పొడి నేల మీద నడుచుకుంటూ అవతలికి వెళ్ళిపోతారు. ఈ రీతిగా వారు యోర్దాన్ నది దాటిన తరువాత
వారు నడుస్తూ ఉండగానే ఆకాశం నుండి అగ్ని రథాలు అగ్ని గుర్రాలు కనబడి వీరిద్దరిని వేరు చేస్తాయి. అప్పుడు దైవజనుడని ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళిపోతారు.